ఈ హైదరాబాద్ మహానగరానికి రోజు రాష్ట్రం నలుమూలల నుండి ఎంతో మంది వస్తుంటారు వాళ్ళల్లో పొట్టకూటి కోసం కొంతమంది కష్టమైనా పర్లేదు కోటీశ్వరులు అవుదామని ఇంకొంతమంది ఆశయంతో 6 మంది ఆశతో 100 మంది ఏదో ఒకటి చేద్దామని వచ్చే వాళ్ళు 1000 మంది అయితే ఏమీ చేయలేకపోయామని వెళ్ళిపోయే వాళ్ళు 10000 మంది ఇలా అందరిలా ఏదో చేద్దామని వచ్చి ఏదో చేస్తున్నా ముగ్గురు అబ్బాయిల కదే మీరు ఇప్పుడు చూడబోతుంది వీడు సోనీ సోనీ వ్యాంక్ ముంబైలో ఉంటాడు అప్పుడప్పుడు హైదరాబాద్ వస్తూ ఉంటాడు మనీ అంటే వీడికి మహామోజు మనీ వాసన చూపించి వీడి చేత మర్డర్ చేయించవచ్చు మాస్టర్ కలుద్దాం మరి కలుద్దాం 3 నెలల బ్యాలెన్స్ పేమెంట్ ఇస్తే కలుద్దాం లేదంటే నిన్ను కలవడానికి రేపొద్దున మా వాళ్ళు వస్తారు అది కాదు బయ్యా జస్ట్ ఒక 2 డేస్ ఆగు 3 మంత్స్ ఏంటి 9 మంత్స్ అడ్వాన్స్ ఇస్తా ఓకేనా నీ మెయింటెనెన్స్ చూసి నువ్వు పెద్ద తోపు అనుకున్నా నువ్వు చెప్పిన సల్లు చాలు ఈసారి ఫైనల్ అన్నా నీ డబ్బులు డంబుల్స్ లో పెట్టి ఇస్తా వస్తా వీడు రవి అండ్ వీడి పేరు శ్యామ్ వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఎంఎస్ చేయడానికి యుఎస్ వెళ్ళే ప్లాన్లో ఉన్నారు ఇక్కడి వరకు బాగుంది కదా ఇది బొమ్మ వీళ్ళ లైఫ్లో బొరుసు అనే ఇంకో యాంగిల్ కూడా ఉంది అదేంటంటే వీళ్ళ డాడీలు పంపే డబ్బులు మనోళ్ళ లావిష్ లైఫ్ స్టైల్ని సాటిస్ఫై చేయకపోవడం వల్ల దొరికిన చోటల్లా అప్పులు చేసి ఇప్పుడు అవి తీర్చడానికి తిప్పలు పడుతున్నారు చూద్దాం ఆ తిప్పలేంటో అరే శ్యామ్ నీకు విషయం చెప్పాలరా ఏంట్రా మళ్ళీ ఆ యుఎస్ వీసా ఇంటర్వ్యూ గురించా అది కాదు బే సాలే మనం ఈ అప్పుల బాధను తప్పించుకోవడానికి ఒక ప్లాన్ ఉంది ఏంట్రా అది చెప్పురా బాబు డబ్బు డబ్బును రోజు ఆ రమణ దగ్గర ఫోన్లోనే రేప్ చేస్తున్నాడు మనం ఒక పని చేస్తే ఒక గంటలో 100,000 రూపాయలు సంపాదించవచ్చు 1,00,000 రూపాయలు చూకేసా లేదా జేబులు కొట్టే ప్లాన్ ఏదైనా జేబులు కాదురా దాని బాబులు కొట్టే ప్లాన్ వేసిన సర్లే ఏంటో చెప్పు మార్నింగ్ నేను జిమ్ నుంచి రూమ్కి వస్తున్నప్పుడు లెవన్ కా మనం కలుద్దాం ఓకే ఓకే బాయ్ బయ్యా ఓకే లైటర్ ఇంకో సిగరెట్ రెండింటికి తీసుకో థ్యాంక్స్ బాస్ యాక్చువల్లీ పర్స్ మర్చిపోయాను అందుకే పాకెట్లో పర్స్ ఉన్నా పర్సులో పైసలు ఉండేలాగా చిచ్చా ఏంటి బాస్ సిగరెట్కి చిల్లరిచ్చి చిలకదోషం చెప్తున్నావు పర్స్ ఖాళీగా ఉంది పోరి ఫ్రీగా ఉందని నైట్ బైక్ రేస్ బెట్టింగ్ డబ్బులు ఎక్కడ నుండి తెస్తావు ఆల్రెడీ ఉన్న అప్పులు ఎలా తీరుస్తావు నీ బ్యాక్గ్రౌండ్ ఫోర్గ్రౌండ్ అంతా నాకు తెలుసు నా దగ్గర ఓ పని ఉంది ఆ పని నువ్వు చేస్తాయి ఒక గంటలో
ఓ 100,000. ఐదు వేల కోసం 60 రూములు తిరిగా భయ్య, అలాంటిది నాకు 100,000 వాడు ఇస్తాడు. నీకు 100,000 ఇస్తే వాడికి 100,000 వస్తాయి. ఇవ్వడా? నేనేం చేయాలి భయ్య? ఇంతకు మనం చేసే పని ఏంట్రా? చెప్తకం చేయవా. నీ అయ్యా చిన్న వస్తు మార్పిడి స్మగ్లింగ్ నా వల్ల కాదురా. అరే అలా అనకురా, ఫస్ట్ అండ్ లాస్ట్ 100,000. అది కాదురా, ఏమైనా అయితే నేను డిసైడ్ కాలేకపోతున్నారా, నాకు భయంగా ఉంది. చేద్దామా? సరే, డిసైడ్ అవ్వడానికి మనం ఎప్పుడు చేసేది ఇప్పుడు కూడా చేద్దాం. ఓకే, చేద్దాం. అరే నీ మీద నాకు నమ్మకం లేదురా, ఏదో జిమ్ చేస్తావు నువ్వు. హలో బాస్. ఏంటి బాస్? ఒకసారి టాస్ వేసావు బాస్. ఏంటి బాస్, గర్ల్ ఫ్రెండ్ కోసమా? అది అవును బాస్, గర్ల్ ఫ్రెండ్ కోసమే. బొమ్మ ఎవరు, బొరుసు ఎవరు? నాది బొమ్మ, బురుసు. పిల్ల నీకు కాదు, నీకు లేదు, ఆర్యత్రి ఎవడో ఉన్నాడు భయ్యా. ఓకే థ్యాంక్స్ బాస్, మీరు వెళ్ళొచ్చు. చూడరా, ఆ దేవుడు కూడా డిసైడ్ చేయలేదు. ఒక్కసారి రా, ప్లీజ్ రా, ఒప్పుకోరా. సర్లే, ఏదో ఒకటి వర్కౌట్ అయితే 100,000తో మన అప్పులన్నీ తీరిపోతాయి. అవునరా, అందుకే నేను కూడా ఓకే అన్నాను. లేదంటే మన వీసా ఎంట్రీ వెళ్ళకముందే మన మీద కేసులు పెట్టేలా ఉన్నారా మన ఫ్యాన్స్. కానీ కరెక్ట్గా వర్కౌట్ అవ్వకపోతే మనం సెల్ఫ్ అవుట్ అవుతాం. వర్కౌట్ అవ్వాలన్నా సెల్ఫ్ అవుట్ అవ్వాలన్నా ముందు మనం బ్యాట్ పట్టుకోవాలరా. చల్ నికల్, మన తక్షణ కర్తవ్యం. ఫస్ట్ బిహెచ్ఎల్ సిల్వర్ బవాచి, అక్కడ 9914 బ్లాక్ పల్సర్ ఉంటుంది. ఓకే, మీ వేర్ యూ వాట్ మేక్ ఇట్ ఫాస్ట్ యా, ఐమ్ వెయిటింగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్. ఓకే సీ యూ, బై బై. ఈ బ్యాగ్ ఏంట్రా? ఓ అమ్మాయిదా. హలో బాబు, మహేష్ బాబు. మనకు లక్ష్య ఇచ్చేది ఈ బ్యాగే. మరి తను నీ జిఎఫ్ అన్న? మనకున్న అప్పులకి బిఎఫ్లు చూసే ఇంట్రెస్టే లేదు. మనకెందుకురా జిఎఫ్లు? చల్ నికల్. నాకు భయంగా ఉందిరా,
భయపడితే బార్కెళ్ళి బీరు కొట్టు. పనాయక పిలిచి పాటిస్తా. అది కాదురా, ఇది కరెక్ట్ కాదేమోరా. సొల్యూషన్ లేని సొల్లు చెప్పకు. ఇష్టముంటే బైక్ ఎక్కు, లేదా బస్ ఎక్కి బ్యాక్ వెళ్ళు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను రా. ఐస్ క్రీమ్ షాప్లో బ్యాగ్ తీసుకొని జాగ్రత్తగా బిహెచ్ఎల్ అల్యూమినియం ఫ్యాక్టరీ, గచ్చిబౌలి, దర్గా మీదుగా మెహదీపట్నం క్రాస్ చేసి లక్డి కపూల్, ఎంజీ బస్ స్టాండ్, మలక్పేట్, దిల్షనర్ డాట్, అక్కడ కోనార్క్ సినిమా హాల్ బయట ఉన్న చెప్పులు కుట్టేవాడికి బ్యాగ్ ఇచ్చి నాకు కాల్ చేయి. అదే టైంకి మనీ అక్కడే దొరుకుతాయి. సో ఇది టోటల్ ప్లాన్. ఓకే రవి, దిల్షనగర్ వెళ్ళాక మెయిన్ రోడ్ మీద కాకుండా గల్లీలో నుండి కోనార్క్ థియేటర్కి రీచ్ అవ్వు. అంతా నువ్వు చెప్పినట్టే జరుగుతుంది, బట్ మన విషయంలో తేడా రాకూడదు. సీ రవి, వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, నేను చెప్పిన రూట్లోనే వెళ్ళు, షార్ట్ కట్స్ యూజ్ చేయొద్దు. చాలా పెద్ద ప్లాన్ రా, బ్యాగ్ తీసుకొని తీసుకున్నారు వెళ్ళాలా? ఎస్. అసలు ఇందులో ఏముందిరా, మనం బామ్ ఏమి తీసుకెళ్ళట్లేదు కదా. మొయిని అబ్బా, అందులో ఉంది బామ్ కాదురా, బ్రౌన్ షుగర్. బ్రౌన్ షుగరా? ఒకసారి చూద్దాం. నీ డౌట్ క్లియర్ అయిందారా? అయిందిరా. అరే సోని గారు కాల్ చేస్తున్నట్రా. వాళ్ళ ఆవిడ నెల తప్పిందేమోరా. నీ అయ్యా, నాకేం తెలుసురా, బండి పక్క పెట్టి మాట్లాడరా. అరే పొడి పొడి పోలీసు ఆపు ఆపు. అయ్యా పోలీసులు వచ్చేది మన గురించి కాదు, నువ్వు టెన్షన్ పడకు, నన్ను టెన్షన్ పెట్టకు, ఓకేనా? సోని గారు కాల్ చేసినప్పుడు వెనక పోలీసులు, మన కోసం కాకపోతే మహేష్ బాబు కోసం రా. డబ్బు పిచ్చి పట్టి మైండ్ తొప్పిందిరా నీకు. అరే బండి ఆపురా. ఎందుకురా? ఆపే. ఓకే ఆపుతా. అరే దీన్ని ఇక్కడే కూడా పడేసి వెళ్దాను రా, వెళ్ళిపోదాను రా. పిల్ల పూలో మాట్లాడదు, కొంచెం దిమాగ్ పెట్టి ఆలోచించరా, దేడి దిమాగ్. అరే అది కాదురా, నీ చెప్పేది వినరు ఇప్పటికైనా. రే, నీ చేతిలో ఉన్న బ్యాగ్ విలువ ఎంతో తెలుసా? 100 లక్షలు. 100 లక్షల? 100 లక్షలు అంటే ఎంతరా? నీ అయ్యా, నీకు జిఆర్ఈలో 200 స్కోర్ ఎట్లా వచ్చిందిరా? హౌలే 100కు 2000 రా. 1224 ఇస్తే వస్తుందిరా స్కోరు. సర్లే, 100 లక్షలు అంటే 1 కోటి రూపాయలు రా. పడేస్తావా, వదిలేస్తావా? అరే పోలీస్ చెకింగ్ రా ముందు. ఊప్స్, ఈ పాయింట్లో ఎప్పుడు ఉండరు కదరా. దరిద్రం డాన్స్ చేస్తే పాయింట్తో పనేంద్ర పకీర్. ఇప్పుడు ఏంట్రా మన పరిస్థితి? వెనక్కి వెళ్ళిపోదామా? వెనక్కి వెళ్తే 1 వే. ట్రాఫిక్ చూడరా, కెలికి మరి కొట్టించుకున్నట్టు అయింది. అరే నువ్వు ఒక పని చేయి, నువ్వు ఈ బ్యాగ్ తీసుకొని బస్ ఎక్కి నెక్స్ట్ స్టాప్లో దిగు. ఎందుకంటే బ్యాగ్ చెక్ చేస్తే మనం దొరికిపోతాం, వాన నాపితే 100 200 ఇచ్చేసి వచ్చేస్తాం, ఓకేనా? నాకు భయంగా ఉందిరా ఒక్కడనే వెళ్ళాలంటే. చూడరా, డబ్బుతో జేబు నిండాలన్నా, దరిద్రాన్ని దొబ్బాలన్నా, దిల్లు దిమాగ 2 ఉండాలిరా. 1 లక్ష రూపాయలు రా, ప్లీజ్ రా. సరే ఓకే రా,
బట్ నువ్వు జాగ్రత్త. అరే నువ్వు రావేమో అనుకున్నాను. ఎందుకు రాంట్రా? కోటి రూపాయలకు 4 చక్రాలు వేసి రోడ్డు మీద వదిలేసిండ్రా. రవి, దిల్షు నగర్ వెళ్ళాక మెయిన్ రోడ్ మీద కాకుండా గల్లీలో నుండి కోణార్క్ థియేటర్కి రీచ్ అవ్వు. మీ పేర్లేంట్రా? నా పేరు రవి సార్. నా పేరు శ్యామ్ సార్. ఈ బ్యాగ్లే ఉందిరా? ఏం లేదు సార్, బుక్స్ ఉన్నాయి అంతే సార్. బుక్సా? బుక్సా? అబద్ధవాడిన అతికినట్టు ఉండాలరా. మరి మీ దగ్గర బాంబు ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. బాంబు? అదేం లేదు సార్. కాదు సార్, అదేం లేదు సార్. అది బ్రౌన్ షుగర్ సార్. బ్రౌన్ షుగరా? కమల్, అసలు బ్రౌన్ షుగర్ ఎలా ఉంటుందో మీకు తెలిసారా సార్? ఎలా కనబడుతుందంటారా మీకు సార్? సార్ మాకేం తెలియదు. తీసుకెళ్తున్నారు సార్? నిజంగా సార్? మాకేం సార్ తెలియదు సార్. మాకేం తెలియదు సార్. షట్ అప్. మీరు తీసుకొచ్చిన బ్రౌన్ షుగర్ కాదురా బాంబ్. బ్రౌన్ షుగరే సార్. ఈ ప్యాకెట్సే సార్. నేను మాట్లాడుతున్నది బ్యాగ్లో తెచ్చిన ఉప్పు గురించి కాదురా ఈడియట్స్. బైక్లో తెచ్చిన బాంబు గురించి సార్? బాంబు గురించి మాకేం తెలియదు సార్. మాతో బ్రౌన్ షుగర్ అని చెప్పి ఆ సోనీగాడు బైక్ ఇచ్చేశాడు సార్. ఆల్రెడీ సోనీగాడు మా హిట్ లిస్ట్లో ఫస్ట్ క్యాండిడేట్. వాడిని 2 గంటల ముందు రౌండ్ చేసి ఈ బాంబును డియాక్టివేట్ చేశాం. అందుకునే మీతో ఎంత కూల్గా మాట్లాడుతున్నాను రా, లేదంటే ఇప్పటికే మీరు ఫినిష్ సార్. నిజం సార్. వాడు మాకు 1 లక్ష రూపాయలు ఇస్తాను, ఈ బ్యాగ్ దిల్షు నగర్ కోనాక్ తీర దగ్గర ఇవ్వమన్నాడు సార్. అప్పులు ఎక్కువై పని ఒప్పుకున్నాం సార్. అంతమించి మాకేం తెలియదు సార్. మీకేం తెలియదు అన్న విషయం నాకు తెలుసురా. మీరు లింగంపల్లి టీ కోట దగ్గర మాట్లాడుకున్నప్పుడే నేను విన్నా. అక్కడి నుంచి స్టార్ట్ అయింది నా ఇన్వెస్టిగేషన్. ఐస్ క్రీమ్ షాప్లో మిమ్మల్ని ఎప్పుడైతే సోనీగడ్ గర్ల్ ఫ్రెండ్ కలిసిందో నాకు అప్పుడే ఏదో తేడా పడుతుంది అనుకున్నాను రా. అసలు వాళ్ళ ప్లానింగ్ ఏంటో మీకు తెలుసా? ఎరా, నీకు సోనీగడ్ మధ్యలో కాల్ చేశాడు కదా, ఆ ఫోన్ కనుక నువ్వు లిఫ్ట్ చేసి ఉంటే మీరు బైక్తో సహా అక్కడికక్కడే పేలిపోయి మీతో పాటు ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకునేవాళ్ళు. మీలాంటి ఎంతోమంది యూత్ జల్సాలకు అలవాటు పడి ఈజీగా డబ్బు సంపాదించాలి మైండ్ సెట్లోంచి డ్రగ్స్, చైన్ స్నాచింగ్స్, ఇలా ఎన్నో ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసి జీవితాలని ప్రాణాలని పోగొట్టుకున్న వాళ్ళని నా సర్వీసులో చాలామందిని చూశాను. కానీ వాళ్ళు అలా అయిపోతున్నందుకు వాళ్ళ పేరెంట్స్ కన్నా నేనే ఎక్కువ బాధపడుతున్నాను. కమల్, ఓపెన్ ద బైక్ సీట్.
ప్లీజ్ సార్, అసలు పాంపు గురించి తెలియదు సార్, ప్లీజ్ సార్. కమల్! ఎస్ సార్. ఆ సోని గారి ప్లాన్ ఏంటో చెప్పు. ఎలాగో దొరికిపోయారు కదా. టెర్రరిస్ట్ యాక్చువల్ ప్లాన్ బాంబు అసలు దిల్చున్నారు కోనర్ థియేటర్ దగ్గర బ్లాస్ట్ చేయాలని. కానీ అప్పటికే సోనియా గారిని పోలీసులు బ్లాక్ చేశారు. కానీ ఆప్షన్ లేక ఎలాగైనా బాంబు బ్లాస్ట్ చేద్దామని మీకు కాల్ చేశాడు. అది మీరు ఎత్తకపోవడం మీ అదృష్టం. యాక్చువల్లీ ఇది చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ బాంబు. ఈ బాంబుకి సోనీ నెంబర్, మీ నెంబర్తో పాటు ఇంకొక సిమ్ను కూడా ఈ బాంబులో పెట్టారు. సోనీ నెంబర్ నుండి వచ్చిన ఇన్కమింగ్ కాల్ మీ నెంబర్తో పాటు ఈ బాంబులో ఉన్న సిమ్కి కూడా వస్తుంది. నువ్వు లిఫ్ట్ చేస్తే ఈ బాంబులో ఉన్న సిమ్ కూడా లిఫ్ట్ అవుతుంది. సో బాంబు బ్లాస్ట్ హూమ్. కమాల్! వీళ్ళ కార్లో ఎక్కించు. వీళ్ళ పేరెంట్స్కి ఇన్ఫామ్ చేసి కమిషన్ ఆఫీసర్ రమ్మని చెప్పు. ఎస్ సార్. గోకుల్ చాట్, లుంబినీ పార్క్ పేలుళ్ల నుండి ముంబై తాజ్ హోటల్ మారణహోమంతో సహా ఇటీవలే జరిగిన దిల్చుక్ నగర్ బాంబు బ్లాస్ట్ వరకు ఇంకా ఇలాంటి ఎన్నో దుర్ఘటనలకు కారణం కష్టపడకుండా వచ్చే డబ్బు. ఈజీ మనీ. రవి శ్యామ్ లాగా జల్సాలకి డబ్బు అవసరం వల్లనో, రాత్రికి రాత్రి లక్షలు సంపాదించాలన్న మైండ్ సెట్ వల్లనో ఇలాంటి క్రైమ్స్ చేయడానికి చాలామంది ఒప్పుకుంటున్నారు. అందుకనే యూత్ సే నో టు ఈజీ మనీ దట్ కిల్స్ మెనీ లైఫ్స్.